ओम नमः शिवाय शंभो शंकर एडुकोंडलवाड़ा वेंकटेश्वर या लक्ष्मी नरसिंह स्वामी नी पादाल साक्षिगा मार्चि 1వ तारीख నుంచి 15వ तारीख వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉందో ఒకసారి కవలేసి చూద్దామండి। ఈ సింహరాశికి గవలు మొత్తం బొల్తపడ్డండి। 1 2 3 4 5 ఐదు గోవలు కూడా బొరలాని పడ్డాయండి। ఎంత సంపాదించినా గానీ అర్కత బర్కత లేదండి। మీరు సంపాదించాలని చాలా పోతారు, ఎంత సంపాదించినా గానీ మీకు నష్టం అవుతుందండి। మీరు ఒకరికి మీరు ధర్మం చేస్తారు గానీ కర్మ మీకు వస్తదండి। ఒకరికి మీరు అన్నం పెడతారు సున్నం మీకు వస్తుంది। ఆ భగవంతుడి ఇచ్చిన అన్నం బట్టకి కరు లేదండి। మీరు ఆలోచన తెలివి జ్ఞానం మస్తున్నది, ఎక్కువ ఆశ తక్కువ ఉంది, కానీ అదృష్టం రేఖ బలం రేఖ బాగుంటుంది। మీకు కులపొలది మీకు సహకారం ఉండదండి, బయట వాళ్ళది సహకారం వస్తున్నది మీ పేరు మీద, కానీ మీ అదృష్టం రేఖటం మీకు తెలి 3 గంటలు 3 చికాకులు పోయినాయి। 3 గంటలు 3 చికాకులు అంటే ఒక నీటి గండం, ఒక యాక్సిడెంట్ గండం, ఒకటి మూడోది అమ్మాయి కన్యా నుంచి బదలం రావటం, లేకుంటే ఒక అబ్బాయి నుంచి బదలం లొల్లి కిరికిరి పెట్టుకోవటం అలాంటిది ఉండే కానీ వెళ్ళిపోయినాయి। అలాంటిది మీ అదృష్టం రేఖాటంలో బాగానే ఉంటుంది, ఏం తొందరపడకండి, నిదానమే ప్రధానం మంచిగా ఉంది। ఈ సింహరాశి వారికి ఏదైనా చేయాలి నిదానంతో చేయాలండి, ఒక్కపడితే నిదానం చేస్తే అన్నం దొరుకుతుంది, కానీ అదృష్టం రేఖ బలం రేఖ మంచిగా ఉంది। ఒకసారి మీరు చిలుకూరు బాల టెంపుల్కి వెళ్ళారండి, మీరు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడైనా మీరు వెళ్ళి రండి, ఆ దేవుని దయ వల్ల ఆ చిలుకూరు బాలాజీ స్వామి దయ వల్ల మీ ఆర్కత్ బర్కతలు మీకు మంచిగా ఉంటుంది, మీ కారోబారంలో కూడా బాగుంటుంది, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ ఇల్లు పాలు పొంగినట్టు అవుతుంది, మీ అనుకున్న పనులు కూడా మీకు మంచి జరుగుతుంది, మీ కారోబారంలో కానీ మీ జాబ్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ చదువులో కానీ మీ ఫ్యూచర్లో కానీ ముంగడ ఎలా పైకి రావాలి ఎలా లేదనేది ఆ దేవుడు మీకు తప్పకుండా చూపెడతాడు। ఆ దేవుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంటుంది, భార్య భర్తల్లో కానీ ఫ్యూచర్లో కానీ పిల్లలతో కానీ మీ అర్కత్ బర్కతలు మంచిగా ఉంటుందండి, కానీ మీ ఫ్యూచర్ లైఫ్లో బాగుంది, ఏం తొందర పడకండి, కానీ మీ అదృష్టం రేఖ ధనరేఖ, మీ సంసారం రేఖ, మీ కడుపులో పుట్టిన పిల్లల రేఖ అన్న అందరితో శుభంగా ఉంటుంది, కానీ అదృష్టం రేఖ కూడా బాగుంది, ఆలోచన రేఖాటం శుభం రేఖ, మంచి గడియలు ఉన్నాయండి, ఏం తొందర పడకండి, నిదానం చేయండి।